మాస్రాజ రవితేజ సంక్రాంతి సందర్భంగా థియేటర్ లోకి క్రాక్ మూవీతో వచ్చేసాడు. దాదాపుగా 10 నెలల తర్వాత సినిమా విడుదలవుతూ ఉండడంతో సినిమా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆ సినిమా ఎలా ఉంటుందో మన రివ్యూలో తెలుసుకుందాం. మాస్రాజ రవితేజ పోలీస్ డ్రెస్ వేస్తే ఫ్యాన్స్ కి కిక్కే వేరప్ప. అప్పట్లో రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ మీసం మెలేసిన మాస్రాజ క్రాక్ సినిమాతో శంకర్ పోతరాజు వీరశంకర్ పోలీస్ అవతారం ఎత్తాడు. దర్శకుడు గోపిచంద్ మల్లేని డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమా సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై రూపొందగా యువ సంగీత తరంగం తమన్ మ్యూజిక్ ని, జీకే విష్ణు ఫోటోగ్రఫీని అందించారు. శృతి హాసన్ రవితేజకి జోడీగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ సముద్రకని రవిశంకర్ అలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఒంగోలు నేపథ్యంలో జరిగే ఒక్క యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. ఇందులో సముద్రకని కట్టారి కృష్ణ అనే రౌడీ పాత్ర చేశాడు. అతడు చేసే అరాచకాలకు అడ్డుకట్ట వేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాస్రాజా ఇరగదీశాడు. ఇక శృతి హాసన్ ఇందులో రవితేజకి భార్యగా నటించింది. అటు ఫ్యామిలీని మరియు ప్రజల్ని కాపాడే పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో రవితేజ నట్ట విశ్వరూపం చూపించాడు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ముందుగా సినిమాలో మాస్రాజా ఎంట్రీ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి ఆసక్తికరంగా సాగుతుంది. దాని అనంతరం వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోవడంతో పాటు ఆడియన్స్ లో సెకండ్ హాఫ్ పై మరింత హైప్ వచ్చేసింది. ఆసక్తికరంగా కొనసాగే సెకండ్ హాఫ్ లో వచ్చే భారీ యాక్షన్ ఫైట్ సీన్స్, ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వేటపాలెం బీచ్ లో రామలక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఫైట్ సీన్స్ సగటు ప్రేక్షకుని కుర్చీలో కూర్చొనివ్వదు. అలానే ప్రీ క్లైమాక్స్ తో క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా అదిరిపోతుంది. సినిమాని ముఖ్యంగా మంచి కమర్షియల్ పందాలు నడిపించడంలో దర్శకుడు గోపిచంద్ సక్సెస్ అయ్యాడు. ఇకపోతే భారీ నిర్మాణ విలువలు, తమనందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఎంతో ప్రాణంగా నిలిచాయి. ఇందులో స్పెషల్ ఏంటంటే జీకే విష్ణు అందించిన ఫోటోగ్రఫీ, ప్రతి విజువల్ ని ఆయన కళ్ళతో మనకు చూపించాడు. దర్శకుడు అనుకున్న దానికంటే ఎక్కువ క్వాలిటీ ఇచ్చాడనిపిస్తుంది. ఇక దర్శకుడు గోపిచంద్ మల్లేని ఒక టెక్నీషియన్ లా కాకుండా ఒక ఫ్యాన్ లాగా సినిమాని తెరకించాడు. ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో సినిమాలో అవన్నీ ఉంటాయి. ఇక అప్సరాతో చేసిన స్పెషల్ ఐటమ్ సాంగ్ మంచి కలర్ఫుల్ గా మరియు అందాల ఆరబోతతో కుర్రాళ్ళకి హీట్ ఎక్కించింది. ఈ సినిమాలో మాస్రాజా ఫుల్ ఎనర్జీతో ఇరగదీసేశాడు. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే వరలక్ష్మి పాత్రకి ముగింపు అంతగా ఆకట్టుకోదు. అలాగే సెకండ్ హాఫ్ నరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది. ఇక ఇందులో కామెడీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. మొత్తానికి సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. మాస్రాజా ఈజ్ బ్యాక్.